పంటల సాగులో మితిమీరి వాడుతున్న రసాయనాలతో పర్యావరణ కలుషితంతో పాటు పరపరాగ సంపర్గానికి మేలు మేలుచేసే మిత్రకీటకాలకు నష్టం వాటిల్లుతోంది ఇలాంటి పరిస్థితుల్లో పంటలో సహజ విధానాలను అవలంబిస్తే తిరిగి అధిక దిగుబడులు సాధించవచ్చనే ఆలోచనతో పుచ్చ పంటలో తేనెపెట్టెను ఏర్పాటు చేశారు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల కేంద్రానికి చెందిన రైతు కిషోర్ వైరాలోని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల సలహాతో ఎకరానికి ఒక బాక్స్ చొప్పున అమర్చాడు తేనెపెట్టల ఏర్పాటుతో పంట సకాలంలో చేతికి రావడమే కాకుండా అధిక బరువు నాణ్యత కలిగిన దిగుబడి సాధించాలని రైతు చెబుతున్నాడు ఈ తేనెటీగలు బాక్స్ పుచ్చ సాగులో పెట్టాను ఒక ఫార్మర్ తెలిసిన ఫార్మర్ ని ఒక బాక్స్ పెట్టాను పెట్టడం వల్ల మిగతా తోటల కంటే ఈ తోటలో ఫ్రూట్ సెట్టింగ్ థర్టీ ఫైవ్ డేస్ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ మధ్యలో ఇంకా మిగతా ఉన్న ఇద్దరు ఫార్మర్స్ పెట్టకపోవడం వల్ల ఫ్రూట్ సెట్ కాలేదు ఈ తేనెటీగలు తీసడానికి కారణం ఏంటంటే మాకు ఎప్పుడైనా జనరల్ గా ఈ పుచ్చ తోటలు దిగేటప్పుడు అనేవి మాకు వాటర్ చుట్టుపక్కల డ్రిప్ గారే ఇక్కడ మొత్తం తేనెటీగలు ఆపడి ఈ సంవత్సరం చూస్తే ఎక్కడ కూడా తేంటీ గలు ఆలోచిస్తే విపరీతమైన మందులు కొట్టడం వల్ల ఈ తేంటి కానీ అసలు ఎక్కడ ఈ చుట్టుపక్కల ఒక ఐదు కిలోమీటర్కి ఏడ చూసినా కానీ ఒక తేంటి అనేది ఆపడలేదు ఈ కేవీకే వాళ్ళని కనుక్కొని ఇంకో బాక్స్ చొప్పున మేము పెట్టడం జరిగింది దానివల్ల నాకు ఫ్రూట్ సెట్ అయింది అరే పర్సన్ ఎందుకంటే నేను మా ఫ్రెండ్ ఒక ఇద్దరు ఒకటే రోజు ఇచ్చి మా ఫ్రెండ్ ఏం చేసినా మందులు కొడుతున్నా ఒక రెండు రోజులు లేట్ చేసి పెడదామని చెప్పి అతను ఆగాడు నేనేం చేసినా తీసుకొచ్చిన రోజు మూడో రోజు దింపేసి అన్నమాట మా ఇద్దరం కూడా రెండు రోజుల తేడామే మేము కొత్త సాగు చేయడం జరిగింది నాది పది రోజులు ముందు కటింగ్ అయిపోయింది మా ఫ్రెండ్ వచ్చి ఇప్పుడు దగ్గర దగ్గర పదిహేను రోజులు ఇప్పుడు కటింగ్ నడుస్తుంది కాయలు కూడా విపరీతమైన సైజు ఎక్సలెంట్ గా మేము కూడా అసలు యాక్చువల్ గా ఎంత ఫ్రూట్ సెట్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను చూసినంత మటుకు దోశ బొప్పాయి తీగజాత కూరగాయల్లో కంపల్సరీగా తేంటిగా ప్రాముఖ్యత చాలా ఉంది తక్కువ డేస్ క్రాప్స్ వెజిటేబుల్స్ క్రాప్స్ మేజర్ లో మితిమీరి వాడుతున్న రసాయనాలను పరిమితం చేసి సహజ సేంద్రియ విధానాలను సాగులో భాగం చేస్తే పురుగుల వృద్ధి పెరిగి పంట దిగుబడులు అధికమవుతాయంటూ రైతు తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు